సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం సార్. నమస్తే అమ్మ. కొన్ని కొన్నిసార్లు సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే ఇలా కూడా ఉంటారా మనుషులు అనిపిస్తూ ఉంటుంది. రీసెంట్గానే తమిళనాడుకు చెందిన ఒక మహిళ ఆల్మోస్ట్ 49 పెళ్ళిళ్ళు చేసుకోవడం జరిగింది, కేవలం డబ్బు కోసం మాత్రమే. సో మరి ఇలాంటి వాళ్ళ కోసం చట్ట ప్రకారంగా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు సార్? సిరి, ఈ 50 పెళ్ళిళ్ళు చేసుకుందో కాదు, చేసుకుంది, 49 చేసుకుంది, 50 దానికి రెడీ అవుతా ఉంటే వాడేదో కొంచెం తెలివైనవాడు కాబట్టి ఈ అమ్మాయి గురించి తెలుసుకోవటం కోసం వెరిఫై చేసుకుంటే ఆ అమ్మాయి పాత హిస్టరీ ఏదో బయటకు వచ్చింది. దాంతో అతను అంటే 49 మ్యారేజెస్. సరే, మన భారతదేశంలో ఎస్పెషల్లీ చెప్పాలంటే, మిగతా దేశాలు పక్కన పెడదాం, భారతదేశంలో ఈ గడ్డ మీద సీతాదేవి నడిచినటువంటి ప్రదేశం ఇది. మన ప్రాంతాల్లో సీతాదేవి కాళిదూల్ని వచ్చినటువంటి పొందినటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. అంటే ఒక భర్త కోసం ఎన్ని కష్టాలైనా భరించైనా సరే ఆ భర్తే నాకు ఫైనల్ సర్వస్వం అని చెప్పేసి భర్త అనేక రెండు పర్యాయాలు మూడు పర్యాయాలు తను పంపించేసినా సరే భర్త పేరుతోటే నేను నా ఎంటిటీ అనేది నా హస్బెండే, శ్రీరామచంద్రుడే అని చెప్తే దాని మీద అనేకమైన రీసెర్చెస్ జరిగినాయి. ఎంత చేసినా సరే ఏ అబ్రాడ్లో ఉండేటువంటి ఏ రీసెర్చర్స్ కూడా సీతాదేవిది కరెక్టు, రాముడిది కరెక్టు, ఆ పరిస్థితుల్లో విడిపోయారు. కానీ ఈ ఉన్నటువంటి వ్యవస్థలో ఏకపత్ని వ్రతానికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ భారతదేశంలో ఉంది. అందుకని ఇక్కడ మనకేదో పంచ మహాపతివ్రతలు ఎవరు ఉంటారు వాళ్ళు ఉండేటువంటి భూమి అనేది అనేకమైన రీసెర్చెస్ జరిగినాయి. సరే, ద్రౌపది క్లాజ్ అనేది సపరేట్ క్లాజ్. అది ద్రౌపది అనేది ఏదో ఒక రకమైనటువంటి గంధర్వ స్త్రీ, ఆవిడకి సంబంధించింది. ఈ రకంగా ఇదివరకండి మీకు మా చిన్నప్పుడు మా చెప్తా ఉండేవారు, రామాయణం అన్ని చోట్ల చెప్తారు కానీ భారతం చెప్పేవారు కాదు అంటారు. ఎందుకంటే రామాయణ అనువాదం కూడా వెంటనే జరిగింది, కానీ తెలుగులో అనువాదం వెంటనే జరిగింది, కానీ భారత అనువాదం మాత్రం నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడ, ఈ కృష్ణదేవరాయలు వచ్చేవరకు జరగలే. దాన్ని బట్టి ఏం చెప్తున్నామంటే కొంచెం ఎవరికైనా ద్రౌపది గురించి తెలిస్తే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ బయటకు వస్తుంది. ఏ మీరు చేస్తే తప్పు కాదు కానీ మేము చేస్తే తప్ప అన్నట్టు ఒక పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఏం చేశారంటే ఆడవాళ్ళు ఒక మ్యారేజే చేసుకోవాలి అనే కాన్సెప్ట్ని ఒక బయటకు తీసుకొచ్చారు. సొసైటీ ఈజ్ వెరీ హ్యాపీ, ఎవరికి దాంట్లో కాంట్రవర్సీ లేదు, ఎవరు దాని గురించి బాధపడలేదు. కనీసం భర్త రెండు మూడు పెళ్లి చేసుకుంటే ఏదైనా రియాక్ట్ అవుతున్నారు, కానీ భార్యకి మాత్రం ఇప్పటికీ ఆ హద్దులు ఉన్నాయని ప్రతి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. తమిళనాడులో ఈ అమ్మాయి జరిగినటువంటి విషయం ఆలోచిస్తూ ఉంటే, ఒకప్పుడు ఎలిజబెత్ టైలర్ అని ఒక నటి ఉండేది, మహానటి. ఆవిడ క్లియోపాత్ర అని చెప్పేసి ఒక పాత్రకి, హిస్టారికల్ పాత్ర, ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్ర గురించి ఆలోచించేటప్పుడు ఆవిడకు ఎవరు ఈ క్లియోపాత్ర అంటే అసలు ప్రపంచంలో ఉండేటువంటి అందరు అందగత్తులలో కల్లా ఒక ఎత్తు క్లియోపాత్ర, ఒక ఎత్తు అన్నదాన్ని తీసుకొస్తే ఎలిజబెత్ టైలర్ కన్నా మించినటువంటి అందగత్తి లేదు, ఆవిడనే తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పేసి అప్పట్లో క్లియోపాత్రని స్పెసిఫిక్గా ఆ రోల్ కోసం ఎలిజబెత్ టైలర్ పెట్టారు. ఇప్పటికీ ఎప్పుడో అది 70s లోనే 60s లో జరిగినటువంటి ఫిలిం అది, ఇప్పటికీ నో డౌట్ ఆవిడే అందగత్తి అని కూడా చెప్తారు హాలీవుడ్ మొత్తం. ఆవిడ 8 పెళ్ళిళ్ళు చేసుకుందట అప్పట్లో, 8 పెళ్ళిళ్ళు క్లియోపాత్ర చేసుకుంది. అసలు ఏంటి, అసలు భారతదేశంలో ఇట్లాంటిది వస్తే కనుక చాలా ఒక ఇండిసిప్లిన్ నడుస్తుంది అని చెప్పేసి అంటారు. మనకి బహుభార్య బహుభర్త వ్యవస్థ అనేది లేదు మనకి హిందూ సమాజంలో. అండ్ ఇప్పుడు ఉండేటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు, అది వచ్చినా సరే బహుభార్య బహుభర్త అనేటువంటి వ్యవస్థ లేదు. ఒక భర్త ఒక భార్య, ఒక భార్యకి ఒక భర్త, ఒక భర్తకి ఒక భార్య. ఈ వాట్ యూ కాల్ ఈ జెండర్ ఈక్వేషన్ అన్న ఈక్వాలిటీ అన్నప్పుడు వచ్చినప్పుడు ఏదైతే ఉందో, వాళ్ళు ఒకళ్ళే ఉండాలి, వీళ్ళు ఒకళ్ళే ఉండాలి, అది ఒక ప్రిన్సిపల్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుని అడాప్ట్ చేసుకున్నాం. శ్రీరామచంద్రుడినే తీసుకున్నాం మనం, శ్రీరామచంద్రుడిలాగానే ఉండాలని చెప్పేసి అన్నాం. శ్రీరామచంద్రుడు తండ్రికి 4 భార్యలు ఉన్నా సరే, 3 భార్యలు ఉన్నా సరే, వీళ్ళకి మాత్రం ఒకడే శ్రీరామచంద్రుడు ఒకటే భార్య అనేసరికి దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్నే తీసుకున్నాం, ఎందుకంటే మనది రామరాజ్యం అన్నాడు కాబట్టి. ఇప్పుడు నేనంతా ఎందుకు చెప్తున్నా అంటే సిరి, ఈ అమ్మాయి
మ్యారేజ్ చేసుకుందా అంటే మ్యారేజ్ చేసుకునేది తన ఉద్దేశం కాదు. ఈ శారీరక సంబంధాలు పెట్టుకుని తప్పించుకుందాం అంటే అది కూడా కాదు. ఆ అమ్మాయికి డబ్బు కావాలి. డబ్బు తీసుకుంటాం కోసం ఒక ఉద్యోగం ఆ రకంగా చేసుకుంది అబ్బాయి. ఒక పెళ్ళి తర్వాత ఇంకో పెళ్ళి, ఇంకొక పెళ్ళి తర్వాత ఇంకో పెళ్ళి, ఒక పెళ్ళి తర్వాత ఇంకో పెళ్ళి. దీంట్లో డిఎస్పీలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, డిఎస్పీ ర్యాంక్ సిఐలు కూడా, పోలీస్ ఆఫీసర్స్ కూడా. అండ్ ఆ అమ్మాయి ఏదో అనేకమైనటువంటి మేకప్ తోటి ఒక పోర్టల్ కూడా ఓపెన్ చేసుకుంది ఆ అమ్మాయి. దీంట్లో వెబ్సైట్ ఓపెన్ చేసుకుంది, దాంట్లో మ్యారేజెస్ కావాలంటే కనుక నన్ను సంప్రదించండి అంది, సంప్రదించిన వాళ్ళందరినీ ఒక లిస్ట్ అప్ చేసుకుంది. ఇమీడియట్గా ఒకేసారి అన్నీ వస్తాయి, లేదు లేదు నీకు తర్వాత వెయిటింగ్ లిస్టు, ఈ లిస్టులో ఫస్ట్ లిస్ట్ ఎవరు, దాంట్లో ఉన్నవాడు ఎవడు, ఉన్నవాడిని టిక్ పెట్టుకోండి, నీకు పర్సనల్ ఇంటర్వ్యూ పలానా చోటుకి రమ్మని అంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్, అతనికి ఉన్నటువంటి ఆస్తులు ఇవన్నీ కనుక్కుంటాం, పెళ్లి చేసుకుంటాం, కొన్నాళ్ళు అతనితో ఉంటాం, ఆ డబ్బు తీసుకుంటాం జబ్. తర్వాత మళ్ళీ ఇంకొక లిస్ట్ ఒకటి చేసేసుకుంది కదా అమ్మాయి. ఈ లిస్టులో ఉండే వాళ్ళందరినీ కూడా అమ్మాయి తన పాత్రను భార్య పాత్ర కింద తీసుకుని ప్లాన్ ప్రకారం చేసుకుంది. మనకి సెక్షన్స్ ఎలా, సెక్షన్ 495 అని చెప్పేసి ఐపీసీలో ఒక సెక్షన్ ఉంటుంది. అంతకుముందు జరిగిన పెళ్ళి కనుక చెప్పకుండా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే దానికి 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంది. మరి ఇలా 49 పెళ్ళిలకు సార్ 10 ప్లస్ 10 ప్లస్ 10 అంతేనా? అంతే, ఒక్కసారి కాదు కదా. కానీ జనరల్గా ఏంటంటే 10 ప్లస్ 10 ఎవరు కానీ 10 ఇయర్స్ అంటేనే మ్యాక్సిమం. అండ్ మానసికంగా కూడా చాలా అమ్మాయి, మానసికంగా అమ్మాయి ఏదో రోగం ఉందని నేను అనుకుంటున్నాను. కొంతమందికి సరి డబ్బు మీద ఎంత తాపత్రయం ఉంటుందంటే, నేను చాలామంది చూసాను, నా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఉండేది 8 ఇయర్స్, 70 ఇయర్స్, 75 ఇయర్స్, ఆ ఏజ్లో కూడా నా డబ్బు నాకు కావాలి, నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా ఆస్తి ఎవరికి వెళ్ళకూడదు. తర్వాత ఎవరు తీసుకెళ్తారంటే ముందు నా డబ్బు నాకు కావాలి, డబ్బు నేను అంటే ఆ డబ్బు మీద ఉండేటువంటి మమకారంతో ఆ లెవెల్స్ దాటిపోతారు వాళ్ళు. మిగతా ఈ రకమైనటువంటి ప్రిన్సిపల్స్, ఈ రకమైనటువంటి కష్టం ఇదంతా దాటేసేసి నాకు పెళ్ళి అన్నది ఏదైనా ఉంటే నాకు ముందు డబ్బు సెక్యూర్ చేసుకోవాలి. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బు ఏమవుతుంది, కనపడదు అది డబ్బు. ఎవరు తీసుకెళ్తారు నీ తర్వాత డబ్బు, ఎవరు తీసుకెళ్తారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. కానీ అదొక మానియా, అదొక రోగం. నిజంగా చెప్పాలంటే అది సైకలాజికల్గా అదొక రోగం. ఆ డబ్బు మీద తాపత్రయంతో ఏ తప్పు, ఇది అమ్మ ఎంచుకున్న మార్గం, ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం తీసుకుంటారు. ఆ అమ్మాయి ఈ రకమైనటువంటి తీసుకుంది అంటే ఈ శరీరాన్ని వేరే వాడికి అర్పించడంలో ఆ అమ్మాయి పెద్ద ఆలోచించలేదు, తప్పు అనిపించలేదు. పెళ్ళి అని తంతు చేసేసుకుని ముందు లీగల్గానే ఆ డబ్బు తీసేసుకుని, అంటే ఆ అమ్మాయి దృష్టిలో ఏంటంటే పెళ్ళి చేసుకుంటే డబ్బు వస్తుంది, డైవర్స్ తీసుకోవాలి, డైవర్స్ తీసుకోవాలి తర్వాత ఇంకో పెళ్ళి చేసుకోవాలి కాన్సెప్ట్ అసలు అమ్మాయికి తెలియదు. డబ్బు తీసుకుని నేను వేరే పెళ్ళి చేసుకోవాలి, అక్కడి నుంచి తప్పించుకోవచ్చు, వేరే పెళ్ళి చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాను దీంట్లో సిరి, ఇది నవ్వు వస్తుంది కూడా. ఇప్పుడు పెళ్ళి అయిపోయి నీ భార్య ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకోటి చేసుకుంది అంటే మొదట్లో మాట్లాడుకుంటూ వెళ్ళకుండా కూర్చుంటాడు, అలా చాలా వరకు సప్రెస్ అయిపోయి పోరాడలేదు. ఆడవాళ్ళు అయితే పోరాడతారు సిరి, నేను కాదంటలేదు. ఇక్కడ వ్యత్యాసం చూడండి, ఆడవాళ్ళు పాపం నిజంగా ఆడవాళ్ళని నేను తప్పట్లేదు. ఆడవాళ్ళు జనరల్గా ఇట్లా చేస్తే మాత్రం ఎస్ చాలా కొద్ది కంగారు ముందుకు వచ్చి నాకు ఇట్లా అన్యాయం జరిగింది. మగవాళ్ళు బయట చెప్పుకుంటే వాడికి అది సెల్ఫ్ రెస్పెక్ట్ పోద్దేమో అని చెప్పేసి కామ్గా డబ్బులు పోతే పోయి మన పరువులు దక్కుతాయి, లేకపోతే మనం ఒక అమ్మాయి చేతిలో మోసపోయి అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుందంటే లేకపోతే మనం బతకనివ్వరు అని చెప్పేసి ఆ ఉన్నటువంటి చిన్న సైకలాజికల్ వీక్నెస్ ఏదైతే మగవాళ్ళ దగ్గర ఉంది, ఈ అమ్మాయి అన్క్యాష్ చేసుకుంది. అందుకే ఇది ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు వచ్చేసేసి రచ్చకి వచ్చి ఇక ఒక పంచాయతీ పెట్టి ఇద్దరు మొగుళ్ళు వచ్చి కూర్చుని లేకపోతే నలుగురు మొగుళ్ళు వచ్చి ఎంతమంది ఎవ్వరు మాట్లాడాలి. పోలీస్ ఆఫీసర్ స్థాయి వ్యక్తి మాట్లాడాలి, తర్వాత డిఎస్పీ స్థాయి వ్యక్తిని చేసుకున్న తర్వాత లేకపోతే సిఐ స్థాయి వ్యక్తిని చేసుకున్న తర్వాత ఏదో ముందు వెనక జరిగింది కదా, వాళ్ళు కూడా మెలకుండా కూర్చున్నారు అంటే ఇది పోతుంది దానిని అమ్మాయి ఎన్కాష్ చేసుకుంది. ఇది నిజంగా చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పచ్చు. మనం ఎక్కడికి వెళ్తున్నాము, వెస్టర్నైజేషన్ కాదు కదా, వెస్టర్న్కి వెస్టర్న్ సైజ్ వెళ్ళిపోతున్నాం మనం. వాళ్ళు కూడా ఒక వరకే ఉంటారు తప్ప అంతకన్నా ముందుకు వెళ్ళరు. ఇటువంటిది కూడా మగవాళ్ళు మన వీడియో చూసిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండండి, మీరు వెరిఫై చేయండి, అనుకోండి, అలర్ట్గా ఉండండి. కానీ కేసులు మాత్రం ఏదైనా ఉంటే పెట్టండి దయచేసి, తర్వాత కూడా ఎవడో మోసపోకుండా ఉంటాడు, మీకైనా న్యాయం జరుగుతుంది. 495 పెడితే అదేవి చిన్న కేసు కాదు, 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్. అది ఏదైతే ముందు తర్వాత వాడిని మోసం చేయరు, మీరు కామ్గా కూర్చుంటే వాళ్ళు ఏమైంది, ఒకటి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత 49 మంది
50వ వాడు వెరిఫై చేసుకున్నాడు, 49 వాడు కంప్లైంట్ ఇచ్చినట్టు కానీ ఎక్కడ లేదు ఆ వీడియో చూసినప్పుడు, నేను వెరిఫై చేసినప్పుడు. అంటే వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. 50వ వాడు ఏం చేశాడు, బయటకు వచ్చాడు, వచ్చి వెరిఫై చేసి పెళ్ళి ఆపుకున్నాడు. అప్పుడు తన ధైర్యంగా, అంటే పెళ్లి చేసుకోలేదు కాబట్టి తన పెళ్ళి అయితే తన కూడా మాట్లాడి ఉండేవాడు కాదేమో నిజంగా. అందుకని ఈ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఈ మ్యారేజ్ వ్యవస్థలో చాలా తీసుకునే నిర్ణయాలు, జీవితాలు ఒక 100 ఇయర్స్ లైఫ్లో ఒక 30స్లోనో 25లో మ్యారేజ్ అయితే రిమైనింగ్ 75 ఇయర్స్ నువ్వు కలిసి ఉండాల్సిన జీవితం కాబట్టి చాలా కాషియస్గా నిర్ణయాలు తీసుకోవాలని నా ఉద్దేశం. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నాను నీకు, హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంటుంది, సెక్షన్ 12 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్. ఎగ్జిస్టింగ్ ఆఫ్ ద ప్రయర్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అది వాయిడ్. ఓకే, అంటే దీంట్లో ఏమైపోయింది, అమ్మాయికి ఫస్ట్ చేసుకుంది పెళ్ళి అతని హస్బెండ్ ఉండుంటే ఈ తర్వాత అన్ని పెళ్ళిళ్ళు కావు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. వాళ్ళు డైవర్స్ ఉండదు, అవును, దాన్ని మిస్ట్రెస్ అంటారు. దాన్ని ఏమంటారంటే ఈ ఉంచుకున్నదో లేకపోతే దీని కింద ట్రీట్ చేయమన్నారు కదా, భార్య కింద మాత్రం చూపించదు అన్నారు. ఓకే, అందుకని వీళ్ళందరూ ఫస్ట్ వేసిన తర్వాత వాళ్ళందరూ కూడా మ్యారీడ్ కపుల్స్ కారు, వీళ్ళందరూ కూడా ఇల్సిట్ రిలేషన్ తోటి ఉన్నప్పుడే. అందుకని ఇది చాలా చట్టాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇట్లాంటి విషయాలు. అందుకని ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది సెకండ్ కానీ గ్రాంటెడ్ కాదు, అది మధ్యలో వాడు కానీ తర్వాత వాడు కానీ ఆఖరి వాడు కానీ ఎవడు నాకు పెళ్ళి అయింది అని చెప్పేసి చేతులు ఇచ్చి చెప్పడానికి ఏమీ లేదు. ముందు ఏదో మ్యారేజ్ అయిపోయింది అని తర్వాత వీళ్ళందరూ మోసపోయి డబ్బులు అమ్మాయికి ఇచ్చారు చూడు, 49 మోసపోయి ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి చాకచక్యంగా డబ్బులు తీసుకుని అమ్మాయి ఎస్కేప్ అయింది. 420 కేసు తప్ప ఏది మిగలదు అమ్మాయికి, అమ్మాయి మీద పెడితే కనుక డబ్బులు రికవర్ అవుతాయి అంటే ఏమో చెప్పలేము. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు కనుక అది నువ్వు వద్దు, పెద్దవాళ్ళు కూడా వద్దు, కనీసం అమ్మాయి గురించి ఏంటో ఆఖరి పెళ్లి కొడుకు 50వ పెళ్లి కొడుకు ఎట్టారైతే వెరిఫై చేశాడు, ప్రతి వాడు అట్లా వెరిఫై చేయండి. ఏదో మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి కదా బయట, బోల్డ్ మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను సరే, ఇది ఖచ్చితంగా వేరే ఎపిసోడ్ చేస్తాం. మ్యారేజ్ బ్యూరోస్ వాళ్ళ పాత్ర చాలా పెద్ద పాత్ర, వాళ్ళు చాలా తప్పించుకుంటాం కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఒక మ్యారేజ్ బ్యూరోలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా మన దీని మీద ఇంకో వీడియో చేద్దాం. ష్యూర్ సార్. మ్యారేజ్ బ్యూరోలో నువ్వేం చేస్తున్నావు, యూఆర్ ఇంట్రడ్యూసింగ్ ఏ పర్సన్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, యూఆర్ క్రియేటింగ్ ట్రస్ట్. ఎస్, ట్రస్ట్. హిస్టరీ ఒకటి ఇస్తున్నావు. హిస్టరీ ఏమని ఇస్తున్నావు, ఆ అమ్మాయి ఏదో చదువుకుందో లేకపోతే అబ్బాయి ఏదో చదువుకున్నాడో, అమ్మాయికి ఎంత ఆస్తుంది, సేమ్ కులస్తులు లేకపోతే ఇంకో కులస్తులు, నువ్వు అంతవరకు ఏం చెప్తున్నావు. వాడు ఏదో ఒక అప్లికేషన్ ఏదో ఫిల్ చేస్తాడు ఇచ్చేస్తాడు, ఏదో అప్లికేషన్ ఫిల్ చేస్తాడు ఇచ్చేస్తాడు, అతనికి ప్రీవియస్ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా, అమ్మాయి ప్రీవియస్ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా, పెళ్ళిళ్ళు ఏమైనా చేసుకున్నారా వాళ్ళు, ఇదంతా వాళ్ళు ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉండదు. అంటే వాడు ఏం చెప్తారు అక్కడ కూడా, మరి గోల్డ్ కార్డు, ప్లాటినం కార్డు, సిల్వర్ కార్డు, రకరకాల కార్డ్స్ ఇస్తూ ఉంటాడు. ఎందుకు, ఈ డబ్బు ఎక్కువ పెట్టిన వాళ్ళు, అంటే నేను ఒక 100,000 రూపాయలు పెట్టానుకో నాకు ప్లాటినం కార్డు వస్తుంది, నేను కనుక 50,000 పెట్టానుకో నాకు గోల్డ్ కార్డు వస్తుంది. అంటే నీకు సెలెక్ట్ చేసుకునే పెళ్లి కొడుకు ఎట్లాంటి వాడు, సూపర్ వాడు కావాలా అయితే వీడు చూడు, అంటే వాడు ప్లాటినం డబ్బు ఎక్కువ కట్టినాడు. ఈ మ్యారేజ్ బ్యూరోలో అన్ని ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ అంతే, ఈ డబ్బు ఎక్కువ కట్టిన వాడు మంచివాడు, డబ్బు తక్కువ కట్టిన వాడు సోసో, అంటే ఎక్కడ మోసం జరుగుతుంది చూడండి. ఇది ఖచ్చితంగా మనం వేరే వీడియో చేద్దాం, బట్ చెప్తుంది ఏంటంటే మ్యారేజ్ బ్యూరోలో చూసినంత మాత్రాన, లేకపోతే నువ్వు ఎక్కడ పరిచయం ఉన్నంత మాత్రాన ఏదో కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకుంటాం కాదు, కనీసం అయిపోయిన తర్వాత అయినా సరే వేకప్ అవ్వు. వేరే వాళ్ళకి అది నువ్వు ఇచ్చిన కంప్లైంట్ అది వార్నింగ్ అవుద్ది, నీకు నీ ముందు ఒక స్కోర్ రాదు, 49, 59 స్కోర్ రాదు, ఇక్కడ కన్ఫైన్ అవుద్ది. అందుకని ఈ వ్యూవర్స్, మనం చూసే ఈ వ్యూవర్స్ చెప్తున్నా నేను, ఖచ్చితంగా దీని మీద ఒక అలర్ట్గానే ఉండండి. ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మగవాళ్లే కదా ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. మ్యారేజ్ వ్యవస్థని పార్ట్నర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కాషియస్గానే చేసుకోండి అని చెప్తున్నారు. డెఫినెట్గా సార్, అండ్ అందుకే మన పాతకాలం వాళ్ళు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవాళ్ళు. సో పెళ్ళి అనేది ఒక జీవితం, ఆ జీవితాన్ని మనం ఎంత అలర్ట్గా ఎంత కేర్ తీసుకొని దాన్ని డిసిషన్ తీసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.